షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన మొదటి రిక్రూట్మెంట్ లోనే స్టేజ్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఏకైక సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మీరు చూసిన థంబ్నైల్ ఏదైతే ఉందో అది వాస్తవమే. ఏపీఎస్ఐ 2023 ప్రిలిమినరీలో కేవలం 3 సబ్జెక్ట్స్ అవుతే పక్కాగా 2 పేపర్లు క్వాలిఫై అవుతారు అనేది కరెక్టే అండి. అది కొంత ప్లానింగ్ గా చేయాలి. ఇది చాలా సింపుల్ గా మనం క్వాలిఫై కావచ్చు. 3 సబ్జెక్ట్స్ అని నేను ఎందుకు అన్నానంటే, ఇప్పుడు మనం డిస్కషన్ లోకి వెళ్దాం, ఒకసారి చూద్దాం. చూడండి, పేపర్ 1 లో అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్, మనకు దాదాపుగా ఎగ్జామినేషన్ లో 100 బిట్స్ ఎగ్జామ్ ఉంటుంది, 100 బిట్స్ మాత్రమే ఎగ్జామ్. కానీ టైం డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది మనకి. సో ఈ ఎగ్జామ్ కూడా అంతే. జిఎస్ సెకండ్ పేపర్ ఉంటుంది, ఇది 100 బిట్స్ ఎగ్జామ్, ఇది కూడా మనకు 3 అవర్స్ టైమే. ఇది మార్నింగ్ 10 AM నుంచి 1 PM వరకు ఉంటుంది ఎగ్జామ్. నెక్స్ట్ ఇదేమో మధ్యాహ్నం ఇమీడియట్ గా 2 PM నుంచి మనకు 5 PM వరకు ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది. సో మనకి 100 బిట్స్ 3 అవర్స్, ఇది 100 బిట్స్ 3 అవర్స్. సో మనకి ఇక్కడ చూడండి మీరు, ఎస్సీ ఎస్టీ అండ్ ఎస్సీ ఎస్టీ, నెక్స్ట్ బీసీ బీసీ అండ్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్, వీళ్ళందరికీ కూడా మార్కులు రావాల్సినవి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 30 మార్కులే రావాలి, అంటే 30 బిట్లే కరెక్ట్ కావాలి. బీసీ వాళ్ళకైతే 35 మార్కులే రావాలి. ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కేవలం మనకు 40 మార్కులే రావాలి. ఈ 40 మార్కులు వస్తేనే వీళ్ళు క్వాలిఫై అవుతారు. ఇది అసలైన 2 పేపర్లు కూడా సేమ్ ప్యాటర్న్, ఈ పేపర్లో కూడా అంతే, ఈ పేపర్ కూడా అంతే. కంపల్సరీ ఇండివిజువల్ గా ప్రతి పేపర్లో క్వాలిఫై కావాలి కదా. మీరేమంటారంటే, ఇందులో మీరు 50 మార్కులు రీజనింగ్ పక్కా వస్తుంది కదా, నేను ఒక్క పేపర్ చదవమని చెప్తున్నా, కేవలం ఒకే ఒక సబ్జెక్ట్, అదేంటి అంటే రీజనింగ్ మాత్రమే. రీజనింగ్ మాత్రమే స్టాండర్డ్ గా ప్రిపేర్ అవ్వండి, రీజనింగ్ మాత్రం ఒక్కటే చేయండి, వేరే సబ్జెక్ట్ అవసరం లేదు. నేను కిక్ రివిజన్ పెడుతున్నా, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. మంచి మంచి ఏపీఎస్ఐ ఓరియంటెడ్ ప్రిలిమ్స్ క్వాలిఫై కావడం కోసం ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 16వ తారీఖు వరకు అర్థమెటిక్ క్విక్ రివిజన్స్, రీజనింగ్ క్విక్ రివిజన్స్, కరెంట్ అఫైర్స్, వేముల సైజులు సార్ కరెంట్ అఫైర్స్ మీకు ఏదైతే అవసరం ఉందో అది, నెక్స్ట్ ఎకానమీ క్విక్ రివిజను, పాలిటీ క్విక్ రివిజన్, ఇలాంటి మంచి మంచి సబ్జెక్ట్స్ అన్ని నేను మీకోసం పెడతాను. ఎంతమంది అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో, చాలా మంది ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోలేదు, చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఇక ముఖ్యంగా ఓన్లీ ఒక సబ్జెక్ట్ మాత్రమే ఇదని చెప్పాను, పేపర్ 2లో జిఎస్, జిఎస్ లో 100 బిట్స్ వస్తుంది, ఇది కూడా 3 అవర్స్ టైం. ఇక్కడ కేవలం 2 సబ్జెక్ట్స్ మాత్రమే చదవాలి అని చెప్తున్నాను నేను. ఇక్కడ ఒక సబ్జెక్ట్, ఇక్కడ 2 సబ్జెక్ట్, అంటే మొత్తం మీద మీరు కేవలం 3 సబ్జెక్టులు మాత్రమే చదవండి. మనకున్న టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ఎలా ట్యాకిల్ చేయాలి అని కనుక చూస్తే, కేవలం 3 సబ్జెక్ట్ చదవండి. ఇక్కడ రీజనింగ్ చదవండి, ఇక్కడ జనరల్ స్టడీస్ లో కేవలం 2 సబ్జెక్ట్స్. మరి జనరల్ స్టడీస్ లో 2 సబ్జెక్ట్స్ ఏం చదవాలి అనే దాని గురించి లోపలికి వెళ్ళి మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇక్కడ చూస్తే ఈ అర్థమెటిక్ అనే సబ్జెక్ట్ ని కాసేపు పక్కన పెట్టండి. ఈ ప్రిలిమినరీకి మీకు ఏమైనా టాపిక్స్ వచ్చి ఉంటే దాంట్లో చేసుకోండి, అంతేగాని ఓవర్ గా చేయొద్దు. మొత్తం రీజనింగ్ మీద బాగా ఫోకస్ చేయండి. మీరు రీజనింగ్ ఏదైతే ఉందో, ఇక ఇది రీజనింగ్, ఈ రీజనింగ్ 2018 పేపర్ అనాలిసిస్ బట్టి కూడా నేను ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోలో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను, ఎంత వెయిటేజ్ వచ్చింది అనేసి. సో అందులో భాగంగా రీజనింగ్ ని బాగా ప్రాక్టీస్ చేయండి, పక్కాగా 50 మార్కులు మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి. ఎందుకంటే మనకు క్వాలిఫై కావడానికి ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 మార్కులు కావాలి, బీసీ వాళ్ళైతేనేమో మనకు 40 మార్కులు కావాలి, 35 మార్కులు కావాలి, ఓసీ వాళ్ళైతేనేమో 40 మార్కులు కావాలి. సో కాబట్టి మీరు ఓన్లీ పేపర్ 1లో రీజనింగ్ ఒకటే చేయండి. ఇకపోతే జనరల్ స్టడీస్ విషయానికి వస్తే 2018 పేపర్ అనాలిసిస్ ఒకసారి కనుక మీరు చూస్తే, హిస్టరీలో మీకు 13 మార్కులు వచ్చినాయి, తర్వాత పాలిటీలో 15, ఎకానమీ 10, ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ టెక్నాలజీ మొత్తం కలిపితే ఇక్కడ 11 మార్కులు వచ్చినాయి, బయాలజీకి సంబంధించి 8 మార్కులు వచ్చినాయి, జాగ్రఫీకి సంబంధించి 17 బిట్లు వచ్చినాయి మనకు జాగ్రఫీలో, కరెంట్ అఫైర్స్ సంబంధించి 26 బిట్లు వచ్చినాయి. సో మన నేనేమంటానంటే, ఇప్పుడు ఇక్కడ మీరు కనుక అబ్జర్వేషన్ చేస్తే, నేను జిఎస్ లో కేవలం 2 సబ్జెక్టులు మాత్రమే చదవండి అని చెప్తున్నా, అందులో ముఖ్యంగా ఏంటి అంటే కరెంట్ అఫైర్స్. నేను కరెంట్ అఫైర్స్ మీకోసం మంచి మంచి క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ అందుకోసమే నేను కరెంట్ అఫైర్ ని ఫోకస్ చేయండి. పక్కాగా మనకు 30 మార్కులు గ్యారంటీగా ఓన్లీ కరెంట్ అఫైర్స్ నుంచే వస్తుంది. కేవలం ఒక సబ్జెక్ట్ కరెంట్ అఫైర్ చదవండి, ఇంకో సబ్జెక్టు నీకు ఫేవర్ సబ్జెక్టు
సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ టెక్నాలజీ చదువుకోండి, అవునా, హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు హిస్టరీ చేసుకోండి, అవునా. నెక్స్ట్ ఎవరో ఏదో ఒక సబ్జెక్ట్ మీ చాయిస్ అది, ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ లో కూడా బ్యాలెన్సింగ్ మార్కులు అడుగుతుంటారు ఎగ్జామినేషన్ లో, కాబట్టి ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయని తెలియదు. కాబట్టి బయాలజీ అంటే సైన్స్ పార్ట్ మొత్తం ఒక సబ్జెక్ట్ గా మీరు కనుక తీసుకుంటే ఓన్లీ సైన్స్ ఏరియాని చదువుకోండి. కొంతమంది లేదు జాగ్రఫీ ఒకటి చదువుతారా అదొకటి చదువుకోండి, లేదా హిస్టరీ ఏదో ఒక్క సబ్జెక్టే, మీకు వచ్చిన సబ్జెక్ట్ ఒక్కటి మాత్రమే చదవండి జనరల్ స్టడీస్ లో సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ వదిలిపెట్టదమ్మా, కరెంట్ అఫైర్ వదిలిపెట్టదు, 30 మార్కులు వస్తుంది. ఇంకొక జిఎస్ ఏదైనా సబ్జెక్ట్ కనుక కలుపుకుంటే మీరు 15 మార్కులు కనుక మనం కలుపుకుంటే 30 కరెంట్ అఫైర్స్, 15 ఒక సబ్జెక్ట్, 45 మార్కులు 100% గా వచ్చేటట్టు ఫోకస్ చేయండి. ఓన్లీ 2 సబ్జెక్ట్సే, కరెంట్ అఫైర్ ఒకటి కంపల్సరీ, మిగతాది మీ ఇష్టం. ఏదో ఒక సబ్జెక్ట్ ని గట్టిగా ఫోకస్ చేస్తే మీరు మొత్తం ఎగ్జామ్ ని క్రాక్ చేయొచ్చు. సో 100 మార్క్స్ పేపర్ ఉంటుంది కాబట్టి 100 బిట్సే ఉంటాయి కాబట్టి అందులో కరెంట్ అఫైర్స్ 30 మార్కులు ఉంది. ఇంకా మిగతా ఉన్నటువంటి 70 మార్కుల్లో మీరు ఏదైనా ఒక్క సబ్జెక్ట్ కనుక చూసుకున్నా 15 మార్కులు మీకు యావరేజ్ గా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కేవలం 2 సబ్జెక్ట్స్ అని చెప్తున్నా నేను. ఈ 2 పేపర్లు పేపర్ 1 అండ్ పేపర్ 2 లో, పేపర్ 1 లో 1 సబ్జెక్ట్, పేపర్ 2 లో 2 సబ్జెక్ట్స్. ఇక్కడ ఏంటి అంటే కరెంట్ అఫైర్స్ కంపల్సరీ, ఒక సబ్జెక్ట్ మీకు ఇష్టమైన ఒక సబ్జెక్ట్ ని చదవండి, ఆ సబ్జెక్ట్ ని మాత్రమే ఫోకస్ చేయండి. ఇందులో మాత్రం రీజనింగ్ ఒకే ఒక సబ్జెక్ట్ మాత్రం రీజనింగ్ మాత్రం చేసుకోండి, మీరు ఈజీగా సక్సెస్ అవుతారు. ఇప్పుడు మనం ప్రతిసారి ఏ ఎగ్జామ్కి వెళ్ళినా 25 ఏలు 25 బీలు 25 సీలు 25 డీలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే నేను ఏమంటున్నానంటే పక్కా వస్తుంది, ఒక మార్క్ అటు ఇటు అవుతాయి. కాబట్టి మీరు ఏం చేస్తారు, తెలివిగా ఎగ్జామ్లో రాయాలి. ఎప్పుడైతే మనం మీరు పేపర్లో చేయగలుగుతారు, 30 బిట్లు చేశారు, 30 చేశారు అయిపోయింది, తర్వాత 70 బిట్లు ఉన్నాయి, ఈ 30లో ఏవి తక్కువగా బబ్లింగ్ అయినాయి, ఏలా బీలా సీలా డీలా చూసుకోండి, ఏది తక్కువ అయితే దాన్నే మొత్తం 70 కూడా బబ్లింగ్ చేయండి, ఆటోమేటిక్ గా క్వాలిఫై అవుతారు. దీనిలో కన్ఫ్యూజన్ ఏం లేదు, చాలా సింపుల్ మెథడ్ ఇది, లాజికల్ గా ఆలోచిస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఆ విషయాన్ని గమనించండి, 25A 25B 25C 25D వస్తాయి ప్రతి పేపర్ లో, ఈ పేపర్ లో ఆ పేపర్ లో. అందులో మీరు ఏం చేస్తారు, మీరు ఒక 40 క్వశ్చన్ చేశారు, 40 చేసిన తర్వాత మిగతా అన్నీ కూడా ఈ 40లో ఏనా బీనా సీనా డీనా ఏది తక్కువ ఉంటే దాన్ని పబ్లిక్ చేయండి, ఈజీగా క్వాలిఫై కావచ్చు, దానికి పెద్దగా పరీక్షం కావాల్సిన పని అయితే లేదు, ఈజీగా ఎస్ఐ ఎగ్జామ్ ని క్వాలిఫై కావచ్చు. జిఎస్ భయపడుతున్నారు, నేను జిఎస్ గురించి నేనేమంటున్నాను, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కరెంట్ అఫైర్స్ మీకోసం అద్భుతమైన వీడియోస్ పెడతాను, నా దగ్గర టైం ఉంది ఇప్పుడు 15 రోజులు. నెక్స్ట్ మీకు ఇంకో సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది నేను హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ ఎకానమీ కానీ క్విక్ రివిజన్స్ కూడా పెడతాను, సో దాన్ని మీరు ఫాలో అవ్వండి సరిపోతుంది. ఇకపోతే మనం ముఖ్యంగా ఇక్కడ కోర్సెస్ విషయానికి వస్తే మనకు అన్ని గ్రూప్ 2 ఉంది మన దగ్గర, గ్రూప్ 3 ఉంది, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఉంది, అండ్ ఆల్ అదర్ ఎగ్జామ్స్ సంబంధించిన కోర్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అందులో భాగంగా ఇప్పుడు మీరు ఏపీఎస్ఐ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అమ్మా ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ లేటెస్ట్ వీడియోస్ అండ్ టెస్ట్ సిరీస్ కలిపి తెలుగు మీడియం వాళ్ళకి మొత్తం 8,000 ఫీజు ఉంటే 50% ఆఫ్ ఇచ్చి 4,000కే ఇస్తున్నాం. మీ ఫుల్ కోర్సు కొనుక్కోండి. ఎవరైతే మీరు రాలేరో ఇక్కడికి ఇన్స్టిట్యూషన్ కి, వాళ్ళు దూర ప్రాంతంలో ఉన్నవారు, దాదాపుగా 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు ఈ కోర్సు వస్తుంది. కాబట్టి 8,000 ఉన్నటువంటి కోర్సుని, తెలుగు మీడియం 8,000 ఉన్న కోర్సుని మేము కేవలం 4,000కే ఇస్తున్నాం. ఇది కొనుక్కోండి, బెటర్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఏం చేశారు, మిషన్ 2023 అని ఈ కోర్స్ ని పర్చేస్ చేశారు. దీంట్లో ఎట్లా క్వాలిఫై కావాలి, చాలా మంది మిషన్ 2023 ద్వారా కానిస్టేబుల్ క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు ఎస్ఐ ప్యాటర్న్ లో మార్చాం దీన్ని, పేపర్ 1 పేపర్ 2 అని. పేపర్ 1 లో ఆర్థమెటిక్ రీజనింగ్ సంబంధించిన ఫుల్ వీడియోస్ పెట్టాము, పేపర్ 2 లో అన్ని సబ్జెక్టులు చాప్టర్ వైజ్ గా ఎగ్జామ్స్ పెట్టాము, కొన్ని పేపర్ ఎక్స్ప్లెనేషన్ పెడుతున్నాం, కొన్ని క్విక్ రివిజన్స్ కూడా ఇక్కడ పెడతాం, కరెంట్ అఫైర్స్ వీడియోస్ అన్ని మీకు ఇక్కడ పెడతాం. ఖచ్చితంగా ఈ మిషన్ 2023 చాలా మంది పర్చేజ్ చేశారు. ఇది కేవలం ఫిబ్రవరి 19 అయిపోతుంది. అది మీరు ఇది ఇక్కడ 600 పెట్టడం కంటే మొత్తం కోర్సు కొనుక్కుంటే 1 ఇయర్ పాటు మెయిన్స్ వరకు వస్తుంది, నెక్స్ట్ రిక్రూట్మెంట్ కూడా పనికి వస్తుంది. ఇకపోతే ఇంగ్లీష్ మీడియం సంబంధించి 5,000 కోర్సు ఉంది, ఎందుకంటే మొత్తం 10,000 ఉంటుంది ఫుల్ కోర్సు. ఈ 10,000 మీకు 50% మేము ఆఫ్ ఇచ్చి 5,000 రూపాయలకి మనం ఈ కోర్సుని ఇస్తున్నాము. ఆన్లైన్ లో మీరు ఇది కొనుక్కుంటే, ఇది కూడా 1 ఇయర్ వ్యాలిడిటీతో ఫుల్ ఇంగ్లీష్ మీడియం, ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ మీడియం కోర్స్, అది ఇది ఎక్స్క్లూజివ్ తెలుగు మీడియం, 2 సపరేట్ కోర్సెస్ ఉన్నాయి ఫుల్ కోర్సెస్, ఇది పర్చేజ్ చేసుకోండి. అదే మీరు ఆఫ్లైన్ కోచింగ్ వస్తే, నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, జూన్ జూలై మొదటి వారంలో మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, 100% వస్తుందండి. 2016లో నోటిఫికేషన్ వచ్చింది, 2018 వచ్చింది, 2 ఇయర్స్ కి ఒక నోటిఫికేషన్ వచ్చింది.
మళ్ళీ 2018 తర్వాత యాక్చువల్గా 2020లో రావాలి, రాలేదు. 2022కి వచ్చిన మనం దాదాపు 4 సంవత్సరాల గ్యాప్ వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ అక్టోబర్ పోలీస్ అమరవీరుల దినోత్సవం రోజే జగన్ అన్న ఆల్రెడీ అనౌన్స్ చేసిండు మనకు 2వ నోటిఫికేషన్ కూడా త్వరలో పెడతామని. ఎన్నోసార్లు హోమ్ మినిస్టర్ కూడా చెప్పారు మనకు 2 కలిపి 12,000 నోటిఫికేషన్ ఇచ్చేది ఉండే, కానీ 1 నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారంటే మళ్ళీ ఇంకోటి ఇమీడియట్ గా ఇవ్వడం కోసం. కాబట్టి మీరు అక్కడ కూర్చుంటే మీకు ఉద్యోగాలు రావు. ఆఫ్లైన్ లో ఇక్కడికి రండి హైదరాబాద్ కి. ఎవరైతే హైదరాబాద్ వచ్చి ఉండగలుగుతారో వాళ్ళు వచ్చి ఒక 8 నెలలు స్పెండ్ చేయండి, పక్కాగా నెక్స్ట్ నోటిఫికేషన్ మీకు ఉద్యోగం వస్తుంది. ఎవరైతే కాన్స్టేబుల్ ఫిల్లింగ్స్ పోయారో క్యూ చూసుకొని వాళ్ళందరూ కూడా దిగండి. ఇంకా మనం అసలైన నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం ప్రయత్నిద్దాం. ఎవరైతే క్వాలిఫై అయినారో వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేయండి. ఇక్కడ మనకు ఆఫ్లైన్ లో ఎవరైతే జాయిన్ అవుతారు ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా పర్మిషన్ ఇస్తున్నాం. కోచింగ్ కి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మేము పక్కాగా చేపిస్తాము, ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఆఫ్లైన్ లో కూడా మనకి కొత్త బ్యాచెస్ ని, అవునా, మనకి ఫిబ్రవరి 2వ తారీఖు ఒక బ్యాచ్ ఉంది, మళ్ళీ ఫిబ్రవరి 10వ తారీఖు ఒక బ్యాచ్ ఉంది, ఫిబ్రవరి 7వ తారీఖు కూడా ఒక బ్యాచ్ ఉంది. కాబట్టి ఈ బ్యాచెస్ ని ఫాలో అవ్వండి. ఆన్లైన్ లో మీరు తీసుకున్న ఎవరైతే ఇక్కడ దాకా రాలేరో ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతా ఉన్న వాళ్ళు ఆఫ్లైన్ లో ఏదైతే ప్రోగ్రామ్ జరుగుతుందో అది ఆన్లైన్ లో మొత్తం మీకు ఇక్కడ ఈ కోర్సెస్ లో అందుబాటులో ఉంటుంది. ఈ Mission 2023 కొనడం కంటే కూడా ఇది తీసుకోండి, మీకు ఎప్పటికీ నెక్స్ట్ మెయిన్స్ కూడా పనికొస్తుంది. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ డాటా కూడా ఇందులో ఉంటుంది. ఓకేనా? రైట్, మొత్తం మీద నేను చెప్పింది ఏంటి మీకు ఫైనల్ గా ఇక్కడ ఈ రోజు ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనం ముఖ్యంగా ఎన్ని సబ్జెక్ట్స్ మనం చదవాలి అనేది. రీజనింగ్ పేపర్ 1లో ఒకటే ఒక పేపర్ చదువుకోండి, పేపర్ 2లో నేను చెప్పాను కదా కరెంట్ అఫైర్ కంపల్సరీ, దాంతో పాటుగా మీకు ఇష్టమైన ఏదో ఒక సబ్జెక్ట్ ని చదవండి. బబ్లింగ్ ని నేను చెప్పినట్టుగా చేయండి, 100% సక్సెస్ అవుతారు. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. కొత్త కరెంట్ అఫైర్ నెక్స్ట్ వీడియోలో నేను అర్థమెటిక్ రీజనింగ్ క్విక్ రీజన్స్ పెడతాను, ఆల్ సబ్జెక్ట్స్ క్విక్ రీజన్ అండ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? రైట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ all of you.